నమస్తే, నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానంకి హైటెక్ హంగులు అద్దబోతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏంటి హైటెక్ హంగులు అద్దబోతున్నారంటే ఏం జరుగుతుంది అక్కడ, ఎలాంటి అంశాలు? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మనం చూస్తున్నాం అక్కడ ఏం జరిగింది అనేది. సో ఇప్పుడు మరి ఈయన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ హంగులు అద్దాలని చెప్పేసి అనుకుంటున్నారు, అది ఏంటి అంటారు సార్? ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మారిపోయింది. మనం తీసుకుంటే గత 15-20 సంవత్సరాల నుంచి కనుక తీసుకుంటే మొత్తం ఐటీ సర్వీస్ సెక్టర్, ఐటీని సర్వీస్ సెక్టర్ అనేది అది వచ్చిన తర్వాత సర్వీస్ సెక్టర్ బాగా పెరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఏది కావాలనో అది మనం అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో బుక్ చేసుకుంటే ఎక్కడి నుంచైనా ఏ వస్తువు అయినా వస్తుంది. ఇంతకుముందు మనం ఏదైనా తీసుకోవాలంటే షాపుకి పోవాలి, షాపుకి పోయి అక్కడ పోయి మళ్ళీ షాపింగ్ టైం పెట్టి టైం మళ్ళీ అక్కడ వెచ్చించి మనం ఏదో ఒక వస్తువు తీసుకొస్తాం. కానీ ఇవాళ అలా కాదు కదా. ఇవాళ ఏ రోజు ఎప్పుడు కావాలన్నా 24/7 నువ్వు ఏం వస్తువు కావాలన్నా కానీ నువ్వు ఆన్లైన్లో బుక్ చే, అది సర్వీస్. అలాగే ఇంతకుముందు ట్రైన్స్ ఉన్నాయి లేదా బస్సులు ఉన్నాయి లేదా ఫ్లైట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా ఉండేది 20 ఇయర్స్ బ్యాక్. ఫ్లైట్స్ కంటే ఓకే, బస్సులు ట్రైన్స్కి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి క్యూలో నుంచి గంటల గంటలు నుంచుంటే తప్ప రిజర్వేషన్ అయ్యేది కాదు, బస్సులకు రిజర్వేషన్ అసలు ఉండేది కాదు. కానీ ఇవాళ ఏమైంది, సర్వీస్ సెక్టర్ వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం, రైల్వే స్టేషన్కి వెళ్ళవసరం లేదు, క్యూలో నుంచి అవసరం లేదు, ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం. సో టోటల్గా సర్వీస్ సెక్టరు ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్ విప్లవాన్ని పెంచింది, అలాగే సౌకర్యాన్ని పెంచింది. ఆ సేవల్ని సద్వినియోగం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రైతులు పండించేటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీకు ఐటీ రంగాన్ని అంటే సర్వీస్ సెక్టర్ని ఉపయోగించుకొని టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ప్రపంచంలో ఎక్కడికైనా పంపించవచ్చు. అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్లో రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనేది ముఖేష్ అంబానీ చెప్పారు. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ముఖేష్ అంబానీ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని విజిట్ చేశారు ఆయన. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రియల్ టైమ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చూసి ఆయన ఆశ్చర్యపోయారు. రియల్ టైమ్ గవర్నెన్స్లో ఒక మారుమూల గ్రామంలో వీధి లైటు పోయినా కానీ ఇమీడియట్గా ఇక్కడ అలర్ట్ చేసుకునేవచ్చు. అంత టెక్నాలజీని అంత పరిపాలనలో ఉపయోగించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. అలాగే పేపర్లెస్ గవర్నెన్స్ అంటే పేపర్ అనేది లేకుండా మొత్తం టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్లైన్ విధానంలో మొత్తం ఆయన చేయాలని చెప్పి, పరిపాలన చేయాలని చెప్పి అందరికీ ట్యాబ్లు ఇచ్చేసి మొత్తం క్యాబినెట్కి కూడా ట్యాబ్లు ఇచ్చేసి పేపర్లెస్ గవర్నెన్స్ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సరే 2019 దాకా ఆయన రకరకాల ప్రయత్నాలు చేశారు, అయితే ఒక బ్రేక్ వచ్చింది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. సో అది ఆగిపోయింది, ఇప్పుడు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారం వచ్చింది. తిరుమల ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఎందుకంటే తిరుమలకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఇంకా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తిరుమలకి ప్రత్యేకమైనటువంటి హంగులు కానీ, ప్రత్యేకమైనటువంటి సేవలు కానీ, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కానీ చెయ్యలేదు, చెయ్యటానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఒకవేళ చేసినా కానీ అది వెస్టర్న్ ఇంట్రెస్టులతో, అది ఏదో కిక్ బ్యాక్స్కి సంబంధించినటువంటి నామమాత్రంగా చేశారు, కిక్ బ్యాక్స్కి సంబంధించి ఆశించి చేసిందే తప్ప నిస్వార్థంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మిగిలిన పార్టీతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు తిరుమలని అది ఒక భూలోక స్వర్గంగా మార్చేశారు, ఆయన మార్చేసిన ప్రయత్నం చేశారు చాలా వరకు, ఇంకా చేయాల్సి ఉంది. సరే అది ఆయన తర్వాత దిగిపోవడం ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక రకాలుగా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు అసలు దాన్ని పట్టించుకున్న వాళ్ళే లేరు, పట్టించుకున్న వాళ్ళు లేకపోగా అక్కడ ఉండేటువంటి సౌకర్యాలనే అసౌకర్యంగా మార్చేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆరోపణలు. లాస్ట్కి సాక్షాత్తు కల్తీ నేనే వెంకటేశ్వర స్వామికి సమర్పించేటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు, ఏ విధమైనటువంటి పరిపాలన జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో టోటల్గా తిరుమల తిరుపతిని దేవస్థానాన్ని ప్రక్షాళన చేసి దైవ దర్శనాన్ని అందరికీ
సౌకర్యంగా ఉండేలాగా చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఒక విఐపీలే కాదు, విఐపీలే కాదు, ప్రతి ఒక్క భక్తుడికి కూడా సౌకర్యవంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఉపయోగించాలి దానికి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు 300 రూపాయల టికెట్లు ఉన్నాయి. ఆ 300 రూపాయల టికెట్లు ఇక్కడ బుక్ చేసుకుని టైం స్లాట్ ఇస్తారు, ఆ టైం స్లాట్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, నువ్వు ఎమ్మెల్యే తోటి లెటర్ రాయించుకోవాలి అక్కడ, లేదా బోర్డు మెంబర్ చేత లెటర్ రాయించుకోవాలి, లేదా ఇంకొకరితోటి రాయించుకోవాలి, మొత్తం మీద ఎవరో ఒకరి చేత లెటర్ రాయించుకొని దానికి ఒక ప్రాసెస్ ఉంది, దానికి తిరగాలి నువ్వు, తిరిగి కొంత టైం అయితే ఖర్చు పెట్టాలి. తర్వాత విఐపి దర్శనాలు బ్రేక్స్ ఉన్నాయి, విఐపి బ్రేక్ పోవాలంటే ఏంటి, లేదా ఆర్జిత సేవలు, కళ్యాణోత్సవం, లేకపోతే ఇంకో ఇలాంటి ఆర్జిత సేవలు చాలా ఉన్నాయి. ఈ ఆర్జిత సేవలకి లేదా బ్రేక్ దర్శనాలకి వెళ్ళాలంటే నువ్వు కంపల్సరిగా లెటర్ తీసుకుని వెళ్ళి అక్కడ పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక క్యూలో నుంచోవాలి. అక్కడ క్యూలో నుంచి కనీసం 1 గంట 2 గంటలు నుంచుంటే తప్ప నీకు రూమ్ అలాట్మెంట్ కాదు. రూమ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఈ దర్శనానికి సంబంధించి ఆ వాళ్ళు అక్కడ నమోదు చేసుకున్న తర్వాత ఎప్పటికో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన దాకా లబ్డబ్ అంటుంటుంది దర్శనం అవుతుందా లేదా అని. ఎందుకు, ఫ్యామిలీతో వెళ్తారు కదా అక్కడికి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ దర్శనాలు కన్ఫర్మ్ అవుతాయా లేవా తెలియదు, ఆ మెసేజ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మళ్ళీ మెసేజ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ కౌంటర్కి వెళ్ళి టికెట్లు తీసుకొచ్చుకోవాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్. తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళకి శ్రీవారి దర్శనం క్షణాలైతే ఆ శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేసుకోవడం అనేది దాదాపు కొన్ని గంటలు పట్టింది, కనీసం ఒక పూట పట్టింది. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ని అంతా కూడా టెక్నాలజీ రూపంలో మినిమైజ్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే సిఫారసు చేస్తున్నారో, సిఫారసు లెటర్లు ఎవరైతే ఉన్నాయో అవి ఆన్లైన్ ద్వారా చేయాలి. ఎస్ఎంఎస్ల ద్వారా నీకు స్లాట్లు తెలిసిపోవాలి మొత్తం. ఎస్ఎంఎస్ల ద్వారా ఈ లెటర్లు తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయటం, వాళ్ళు మళ్ళీ నోట్ చేసుకోవటం, వాళ్ళు కన్ఫర్మ్ చేయటం, ఇవన్నీ లేకుండా ఈ సిఫారసు లెటర్లు అనేవి డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్రూవల్ చేసేలాగా. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే ఒక లెటర్ ఇస్తారు, ఆ లెటర్ని తీసుకెళ్ళాలి. అలా కాకుండా ఎమ్మెల్యేనే ఆన్లైన్లో రికమెండ్ చేసేలాగా, ఆన్లైన్లోనే రికమెండ్ చేసి దర్శనం ఇచ్చేలాగా. అంటే మనం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చాం. ఇంకా ఎక్కడ కూడా ఆఫీసుల చుట్టూ అక్కడ తిరుమలకి వెళ్ళి కొండ మీద ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచే మనకి ఎక్కడ మనకి సిఫారసు లెటర్ ద్వారా ఎక్కడ మనకి కాటేజ్ బుక్ అయింది, ఎన్ని గంటలకు దర్శనం, ఏ దర్శనం, మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు. ఇప్పుడు సపోజ్ మనకి ఉదాహరణ చెప్పాలంటే మనకి ఓలా క్యాబ్ కావాలి, లేదా ఊబర్ క్యాబ్ కావాలి, లేదా ర్యాపిడో కావాలి, మనం బుక్ చేసుకుంటే ఏమిటో ఇంటికి వస్తుంది కదా. సో మన డెస్టినేషన్ పెడితే అక్కడికి వెళ్తుంది కదా. సేమ్ అలానే కంప్లీట్గా మన మొబైల్లోకి సమాచారం వచ్చి ఈ సమాచారాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోయేలాగా, దర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఇక నుంచి సిఫారసు లెటర్లకు కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసి టోటల్గా టెక్నాలజీని మ్యాక్సిమం ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి. ఆల్రెడీ ఆర్టీజీఎస్ ఉంది. సో ఇంకా టెక్నాలజీని తిరుమలలో మ్యాక్సిమం ఉపయోగించుకొని భక్తులకు సౌకర్యవంతమైనటువంటి దర్శనం, శ్రీవారి దర్శనం కలిగేలాగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇప్పటికే కొంతమంది టెక్నాలజీ నిపుణులతోటి, సాంకేతిక నిపుణులతోటి ఆయన రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. అది నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఇయర్ అది సాకారం అవుతుందని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది.